హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్. ముందుగా ఎటువంటి ప్రిపరేషన్స్ లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశ అందులోకి చాలా సింపుల్గా అయిపోయే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ చట్నీ అలాగే దోశలను ప్రిపేర్ చేయడానికి 30 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదండి, అంత సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా దోశ బ్యాటర్ని రెడీ చేసుకుందాము. అందుకోసం మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నారో అదే కప్పుతో 1/4 కప్పు వరకు శనగపిండిని కూడా వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వను వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగును కూడా వేసుకోవాలి. పుల్లటి పెరుగును వేసుకోండి, అప్పుడే దోశల రుచి బాగుంటుంది. అలాగే రుచికి సరిపడ ఉప్పు, దోశలు మంచి రంగులోకి రావడానికి 1 స్పూన్ వరకు పంచదారని వేసుకోండి. పంచదార ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇలా తీసుకుని వీటన్నిటిని కూడా ముందు ఒకసారి గ్రైండ్ చేసుకుని తర్వాత 1.5 కప్పుల వరకు నీళ్లు వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీని చూడండి. కొంచెం చిక్కగా అనిపిస్తుంది కదా, మనకి దోశల పైన కన్సిస్టెన్సీలోకి రావాలి. అందుకోసం 1/4 కప్పు వరకు నీళ్లు వేసుకుని కలుపుకోండి. ఈ పిండిలోకి ఎటువంటి సోడాలు అవసరం లేదండి, వెంటనే దోశలను వేసుకోవచ్చు. కానీ కొంచెం ఈ దోశ బ్యాటర్ సెట్ అయ్యేంత వరకు 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాము. ఈ బ్యాటర్ సెట్ అయ్యేలోపు చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని లోలో ఉంచుకుని ఈ పల్లీలను రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే 1 స్పూన్ నూనె వేసుకునైనా సరే ఫ్రై చేసుకోవచ్చు. పల్లీలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని 1-2 నిమిషాల ముందు ఈ పుట్నాల పప్పు వేసుకుంటే సరిపోతుంది. పుట్నాల పప్పును 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు చట్నీలోకి పోపును ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని అవి కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పులను కూడా వేసుకోవాలి. అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చట్నీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ 6 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని తీసుకున్నానండి. అలాగే ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత 1 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్న పల్లీలు, పుట్నాలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా పోపులో వేయించుకుని ఉంచుకున్నాం కదా పచ్చిమిర్చి, వాటిని కూడా వేసుకోవాలి. ఇంకా ఈ చట్నీలోకి మీకు నచ్చితే జీలకర్ర, వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పును వేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని చట్నీని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకుని ఉంచుకున్న పోపును కూడా చట్నీలోకి వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీని అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ మీద తవ్వాన్ని వేడి చేసుకుని ముందుగా పక్కన పెట్టుకుని ఉంచుకున్న పిండిని అంతా బాగా కలుపుకుని ఒక్కొక్క గరిటె పిండిని తీసుకుని తవా మీద వేసుకుని దోశల్లా వేసుకోవడమే. ఈ పిండితో చేసిన ఈ దోశలకి ఆయిల్ వేయకపోయినా కూడా దోశలు చక్కగా వస్తాయండి. మీకు ఇష్టమైతే ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. అలాగే మీరు దోశల్ని ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని నిదానంగా దోశలను కాలనివ్వండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఈ దోశలకి సోడా కానీ ఏరో కానీ అవసరం లేదు. కానీ దోశల పిండిలో ఉపయోగించిన పెరుగును మాత్రం ఫ్రెష్ది కాకుండా ముందు రోజుది, అంటే కొంచెం పుల్లగా ఉన్నది ఉపయోగించినట్లయితే దోశల రుచి బాగుండడమే కాకుండా దోశలు ఇలా చక్కగా వస్తాయి. ఎప్పుడైనా టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని, చట్నీని ప్రిపేర్ చేయాలంటే ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.